మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతున్న సిద్ధం వేదికకు అంతా సిద్ధమైపోయింది. సిద్ధం సభకు ఒక్కరు ఇద్దరు కాదు, ఏకంగా 15 లక్షల మంది వస్తున్నట్టుగా తెలుస్తుంది. చంద్రబాబు సిద్ధాంతాలు విలువలు లేకుండా చేస్తున్న పొత్తుల భాగోతం మొత్తం కూడా ఇక్కడ సిద్ధం వేదికగా జగన్ కడిగి పారేసేందుకు సిద్ధం వేదికగానైతే సిద్ధంగా ఉంది. బీజేపీ గడిచిన గతేళ్లలో 1% ఓట్లు కూడా రాలేని పక్షం. టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో ఎలాంటి ప్రయోజనం ఉండదని తాజాగా సిద్ధం ప్రాంగణం నుంచి విజయసాయిరెడ్డి గారు మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. గతంలో ఎన్డీఏలో ఉండి చంద్రబాబు ఎంపీ కాడని, ఇప్పుడు ఎన్డీఏలోకి మళ్ళీ వెళ్ళాడు. జగన్ను ఓడించడం ఆ మూడీ పార్టీల వలన కాదు కదా, దేవుడి వలన కాదని ఇక్కడ విజయసాయిరెడ్డి గారు అన్నారు. ఏదేమైనా ప్రజలు చాలా చాలా అప్రమత్తంగా ఉన్నారు, ఇలాంటి వ్యక్తులను నమ్మే పరిస్థితి లేదని తెలుస్తుంది. 10 లక్షలు కాదు ఈసారి టార్గెట్, 15 లక్షలతో ఈ సభ ప్రాంగణం మొత్తం నిండబోతుంది. సిద్ధం సభ దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరూ చూపు సిద్ధం వైపే ఉంది. ఏపీ తెలంగాణ కాదు, దేశం మొత్తం సిద్ధం వైపు చూస్తుంది, మేదరమెట్ల వైపు చూస్తుంది. జై జగన్ అనే నినాదాలతో ఇప్పుడు దద్దరిల్లబోతుంది ప్రాంగణం అంతా కూడా. 1-2 కాదు, జనరంజక పాలన జగన్ ఏ రకంగా నడిపించారు, ప్రజలకు జగన్ చేసిన మేలేంటి, రాబోయే కాలంలో జరగాల్సిన మేనిఫెస్టో ప్రకటన కూడా ఈరోజు విడుదల కాబోతుంది. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక ముందు ఒక లెక్క, ఎందుకంటే ఇప్పటిదాకా కూడా మేనిఫెస్టో ప్రకటన ఎక్కడ చేయలేదు, ఏ హామీలు ఇవ్వలేదు. కానీ తాజాగా ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు ఈరోజు మేనిఫెస్టో రూపంలో తను ఏమి ఇవ్వబోతున్నారు, తను ఏం చేయబోతున్నారో చెప్పబోతున్నారు. దీంతో మరింత క్రేజ్, మరింత ఉత్కంఠ ఈ మేదరమెట్ల సిద్ధం సభకు అయితే ఉంది. సిద్ధం యాంగిల్ అంటే సిద్ధం సిరీస్లో ఇదైతే లాస్ట్ సభ అని చెప్పాలి. ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 16-17 తేదీల నుంచి నియోజకవర్గానికి 2 చోట్ల అలా ఏకంగా జగన్ రోడ్ షోలు ఉంటాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ షోల్లో మామూలుగా ఉండదు. ఏదేమైనప్పటికీ వేలాది బస్సులు, కార్లు, ప్రముఖ వ్యక్తులు చాలామంది ఇక్కడ రాబోతున్నారు. పార్కింగ్ కూడా భారీ ఎత్తున 100 ఎకరాలు పార్కింగ్కే ఇచ్చేశారు స్థలం. ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా పోలీసులు చాలా సంసిద్ధమైన చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల వాహనాలను ముందస్తుగా దారి మళ్లించే కార్యక్రమం కూడా పెట్టారు. ప్రత్యేక కాన్సెప్ట్తో ర్యాంప్ను సైతం ఇక్కడ ఈ సిద్ధంలో ప్రత్యేకించి అన్ని సిద్ధములు ఒక ఎత్తు, ఈ సిద్ధం సభ మరో ఎత్తు. ప్రత్యేక కాన్సెప్ట్తో ర్యాంప్ రూపొందించారు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ. Y0 175తో ఈ ఆకారంలో ఉన్న ర్యాంప్ను మనం చూస్తున్నాం. ర్యాంప్ చివర 75 అడుగులు ఎత్తులో రెండు వైపుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు రెపరెపలాడుతుంటాయి. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల నినాదంతో ర్యాంప్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఆకర్షణగా ఇదంతా నిలుస్తుందని చెప్పాలి. ఎందుకు 175 సీట్లలో మనం గెలవలేము, 175కు 175 క్లీన్ స్వీప్ చేయండి అనే దిశగా ప్రజల్లోకి సంకేతం తీసుకెళ్లడానికే ఇదంతా కూడా చేస్తున్నారు. ఇదే ర్యాంప్ పై నడిచి ప్రజలకు, కార్యకర్తలకు అభివాదం చేస్తారట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఏదేమైనప్పటికీ కూడా అందరు కలిసి ఒకవైపు ఉంటే ఇంకొకరు ఇంకోవైపు, సినిమాల్లో కూడా లేని అంశం ఇది. ఇదొక చరిత్ర అనే చెప్పాలి ఈరోజు జరిగే సిద్ధం సభ. ఈ వీడియో నచ్చ లైక్ కొట్టండి, తప్పకుండా ఫాలో అవ్వండి.